కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎల్ఐసి ఐపీఓ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీ యూనియన్ 17 ఫిబ్రవరి 2022న ఎల్ఐసి హిమాయత్ నగర్ శాఖ కార్యాలయం ముందు రాఘవరామ్, చంద్రశేఖర్, పద్మావతి, రవీందర్ వారి సమక్షంలో క్రోవతుల ప్రదర్శన ద్వారా నిరసన కార్యక్రమాన్ని సాయంకాలం 6 నుండి 6:30 వరకు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిలో 5% వాటల ఉపసంహరణకు ఎంత వేగంగా అడుగులు వేస్తున్నదో దానికి ధీటుగా క్రమం తప్పని నిరసన కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని ఎల్ఐసి ఆఫ్ ఇండియా పూర్తి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వాటల ఉపసంహరణ పూర్తిగా ప్రైవేటీకరణ కాకపోయినా ఈరోజు 5%తో మొదలై భవిష్యత్తులో మరింత ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవ్వకుండా ఉండాలంటే ఈ నిరసన కార్యక్రమాలు తప్పనిసరి అని భావిస్తున్నాం. ఎల్ఐసి లిస్టింగ్ రోజున దేశవ్యాప్తంగా ఉన్న పనిచేస్తున్న ఉద్యోగులంతా ఒకరోజు సమ్మెలో పాల్గొంటారని తెలుపుతున్నాం. మరియు మార్చి 28 తేదీలలో 2 రోజుల జాతీయ సమ్మెకు సన్నాహకంగా ప్రతి యూనిట్లో ఈ క్రోవతుల ప్రదర్శన విజయవంతం చేస్తూ మరిన్ని క్షేత్రస్థాయి కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు.